ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆసరాగా భరోసాగా పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ యాత్ర సక్సెస్ అయిందా ప్రభుత్వం ఆయన పర్యటన చూసే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిందా అన్న అంశాల నాతో మాట్లాడడానికి జూమ్లో అందుబాటులో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయకుమార్ గారు సార్ నమస్తే నమస్కారం అండి విజయకుమార్ గారు పవన్ కళ్యాణ్ పర్యటన ప్లస్ రైతులకి నమస్కారం అండి మీకు సుమన్ టీవీ వీక్షకులకి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య పట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇది వాస్తవం రైతులకి ప్లస్ కాదా రైతులే చెప్తున్నారండి మీరు చూసే ఉంటారు ఇప్పుడు మా మేము అక్కడ ఎవరైతే మీడియా వచ్చిందో మీడియా కవర్ చేసింది మీడియా కూడా చాలా క్లియర్గా మీరు వస్తున్నారని రాత్రి రాత్రి వచ్చి మా రై మా ధాన్యం అంతా కొన్నారండి కొంటున్నారండి మీరు రాకపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు మీరు వస్తేనే రోడ్లేస్తారు మీరు రాకపోతే పట్టించుకోరు ఇలాగా ప్రజల్లోనైతే చాలా క్లారిటీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ సమస్యనే క్లియర్ అవుద్దని ఏ విధంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రావడం వల్ల ఈరోజు రైతులకు కానీ రాష్ట్రానికి కానీ చాలా మంచిగా జరుగుతుందండి అంటే వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇది యొక్క విపత్తు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఆచి చూ చూసి వారికి సహాయ సహకారాలు అందిస్తుంది అంటే ఏదో విపత్తు జరిగిన వెంటనే వెళ్ళిపోయి చేయదు అక్కడ వారి యొక్క మొత్తం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఎన్ని వందల కోట్లు కేటాయిస్తే వారికి నష్టపరిహారం పూర్తిగా చెల్లించవచ్చు అంత సమయం కూడా ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం ఏంటి అసలు ప్రభుత్వం పైన అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అదే అంటున్నాం అండి ఇప్పుడు గతంలో అనేకమైన విపత్తులు వచ్చాయి వాటికి ఏం చేశారో ఒకసారి తీసుకోండి ఆ విపత్తులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారో చూసుకోండి మరి మేము అడుగుతున్నాం మరి టైం తీసుకుంటా అన్నారు కదా మరి ఈ రైతులకి ఎందుకు టైం తీసుకోలేకపోయారు ఇది కూడా మీరు చెప్పాలి కదా టైం తీసుకోకుండా ఎందుకు రాత్రి రాత్రి పరుగులు పరుగులు తీశారు ఇది ఊరికేళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకేం లేదు వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ మేమైతే మాత్రం వదిలే ప్రసక్తి లేదు రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఉంటాం మేము ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ మీద ఒత్తిడి పెట్టి మేము చేయాల్సిన పని మేము చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు నా మన సమావేశాలకు నాతో మాట్లాడిన రైతులకు ఏమన్నా అన్యాయం జరిగితే అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం తరపున నాయకులు కానీ ఎవరన్నా అత వాళ్ళ పైన దాడి చేసిన ఊరుకోము తిరిగి చెల్లిస్తామన్నారు అంటే ఒక మాస్ వార్నింగ్గా అనుకోవాలా ఒక విన్నపం అనుకోవాలా ఉంటే కదా ఊరుకోము కదా మేము ఎందుకు ఊరుకుంటామండి నేను అంటుంది మాస్ వార్నింగ్ అవనండి ఏదైనా అవనాయండి అంటుంది ఇది ప్రజాస్వామ్యం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా మేము వచ్చాం కదా అని చెప్పి మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళని వాళ్ళని హింసిస్తానంటే మమ్మల్ని ఆదరించే వాళ్ళని మేము హింసించేటప్పుడు మా 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 బాధ్యత మాకు ఉంటుంది కదా మా బాధ్యతతో మేము హండ్రెడ్ పర్సెంట్ మేము నిలబెడతాం ఎట్టి పరిస్థితుల్లో ఎవడైతే ఓవర్ యాక్టింగ్ చేశారో వాళ్ళందరినీ ఊరుకునే ప్రసక్తే లేదు రాబోయేది జనసేన పార్టీ అధికారం ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇస్తాం సిస్టర్ దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణ అనేది భగవంతుడే చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మేమేమి భగవంతుడికి అతీతం కాదు మేము ఎవరైతే మాకు ఎవరైతే ఇచ్చేసారో ఎవరైతే అన్యాయంగా వెళ్తున్నారో వాళ్ళందరినీ డెఫినెట్ గా శిక్షించాల్సిందే అందుకనే అంటున్నా ఎవరు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోమని చెప్పి అధికారులు కానీ ఎవరైతే నా నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా మేము అనేక కోరుకున్నాం అలా కాకుండా అతీతంగా ఏదో అధికారం మా చేతిలో ఉంది కదా అని లేకపోతే అధికారంలో ఉన్న ఆ పార్టీకి తొత్తులుగా ఉండాలని అనుకుంటే డెఫినెట్ గా దానికి వాళ్ళకి కర్మ సిద్ధాంతం వాళ్ళకి ఏం అతీతం కాదు డెఫినెట్గా వాళ్ళకి వెనక్ వస్తుంది అందులో డౌటే లేదు సార్ వైపీ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్కి వచ్చినట్లు వచ్చారు బ్లాక్ గగుల్స్ వేసుకొని ఏదో ఒక టూరిజం ప్లేస్ని విజిట్ చేసినట్టుగా చేశారు అసలు అది పరామర్శించే తీరా అది ఆ స్టైల్ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే కొంచెమన్నా కరోనా కటాక్షం కనిపిస్తున్నాయని విమర్శించారు వాళ్ళు వైసీపీ వాళ్ళకి కళ్ళు కనబడపోతే మనం ఏం చేయలేమండి ఆయన చూస్తానే ఉన్నాం ఆ కళ్ళద్దాలు తీసి కొంత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే ఆయన అలా కళ్ళద్దాలు పెట్టుకుని వస్తారు మాకు తెలిసి ఒక రెండు సందర్భాల్లో ఇలాగే కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చారు లాస్ట్ టైం ఒకసారి వచ్చారు అప్పుడు కళ్ళుకి ఆపరేషన్ ఏదో మొత్తానికి చేయించుకొని ట్రీట్మెంట్ ఏదో చేయించుకొని వచ్చారు ఇప్పుడు కూడా కొంత కళ్ళు ఇన్ఫెక్షన్ లాగా రావడం మీరు చూసే ఉంటారు తుడుచుకుంటా ఉండేవారు మాట మాటికి ఇవన్నీ కూడా వాళ్ళని వాళ్ళకి ఉన్నాయన్నీ వదిలేసి ఈ మాత్రమే పట్టించుకుంటారు పట్టించుకోమనండి సినిమా హీరో అయినా సినిమా హీరో వాళ్ళ వాళ్ళ ఈ రాజకీయ నాయకులకి చేత్ కాదు కాబట్టి ప్రజల కోసం నిలబడ్డారు ఇప్పుడు ప్రజా నాయకుడు అయ్యారు కాదంటే ఎవరన్నారు వీళ్ళగా కబ్జాలో దుర్మార్గం పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదుగా సినిమా హీరో సినిమా వాళ్ళు చేసుకొని ఒక పక్క రాజకీయాలు చేస్తూ ప్రజల కోసం నిలబడితే తప్పే ఉందంటాను నేను అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చిన తర్వాత అద్దాలు కనపడలేదు ఎండకు రైతులకు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ స్ప్రెడ్స్ పెట్టుకొని ఒక రకమైన అంటే పక్కనే నాదంల మనోహర్ ఉన్నారు కళ్ళ ఇన్ఫెక్షన్ అయితే కానే కాదు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చూసిన దృశ్యాలు చూస్తే అంటే ఆ క్యాన్వాయ్లో బయలుదేరి ముందు అభివాదం చేసినటువంటి ఆ తీరు చూస్తే అక్కడ స్ప్రెడ్స్ లేవు కదా మరి అని అడిగారు సరే ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనండి స్పెట్స్ పెట్టుకోవడం పెద్ద తప్ప రాజ్యాంగం ఎక్కడానికి తప్పని రాసిందా ప్రజాస్వామ్యంలోని పార్టీలు పెట్టుకోకూడదు పార్టీల్లోని నాయకులు స్పెట్స్ పెట్టుకోకూడదు అని ఏమైనా రాసిందా ఏ ఉత్తినే ఊరికే వీళ్ళకి ఏ ఏ ఏ ఇది లేకపోతే స్పెట్స్ పెట్టుకున్నారు చెయ్యి ఎత్తారు సన్నాసి మాటలు మాట్లాడడం కాదండి పని శుభ్రంగా చేయమని చెప్పండి వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ఇంకొక ఆరు నెలలు ఎన్ని నెలలు ఉంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోమండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు స్పెట్స్ పెట్టుకున్నారు అదొక విషయమా అండి అదొక ఇదా అసలు ఎందుకు వచ్చారో దానికోసం మాట్లాడడం అని స్పెట్స్ పెట్టుకున్నారు స్కాలర్ ఎగరేశారు వీళ్ళకి సన్నాసి మాటలు సన్నాసి వ్యాపారాలు చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదండి ఇందాక నేను అన్నాను విపత్తుల కాలంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న దానిపైన అవగాహన లేకనే పవన్ కళ్యాణ్ టూర్ పెట్టుకున్నారు అని చెప్తున్నారు దానికి విపత్తుల టైంలో ఎలాగ ప్రభుత్వం చేస్తుంది అనే దాని మీద దానికంటూ ఏమి అక్కడ ప్రోటోకాల్ లేదండి విపత్తులలో మహానుభావులు పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళు విపత్తుల్లోని కూడా ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే సపోర్ట్ చేసే అనేకమైన ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముఖ్యమంత్రులు చేశారు ఆ ముఖ్యమంత్రులు వీళ్ళకి తెలియకపోతే వాళ్ళని చూసుకోమనండి విపత్తుల టైంలోని ఫలానా ఇలాగే ఉండాలి ఇంత టైం ఫ్రేమ్ ఉండాలి ఎవరు అక్కడ చచ్చిపోతున్నారని ఆయన కొంచెం మంచి నీళ్ళు అంటే కాదు కాదు ప్రోటోకాల్ ఉంటుంది అంటారు వీళ్ళు మంచి నీళ్ళు కావాల్సినప్పుడు మంచి నీళ్ళు వేస్తే నీళ్ళు ఇస్తేనే వాడు బతుకుతాడు అంతేగాని మంచి నీళ్ళు ఇస్తాం కానీ దానికి ప్రోటోకాల్ ఉంది దానికి పది నెలల టైం ఉందంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది వీళ్ళు వీళ్ళకి అసలు వీళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాల విపత్తుల టైంలో గురించే వాళ్ళకి ప్రత్యేకమైన ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్కి మీకు తెలుసో తెలీదో దానికంటూ విపత్తుల్లోని ఖర్చు పెట్టే దానికి ఆడిట్ కూడా ఉండదు ఎందుకు ఆడిట్ ఉండదు అంటే దానికంటూ ఒక రూలు రెగ్యులేషన్ ఏమి ఉండదు దాన్ని మనస్ఫూర్తిగా మనసుతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మరి నాకు చెప్పండి విపత్తులు అనేది ఎలా వస్తాయి విపత్తులకి గా ఆన్ ది స్పాట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ దాన్ని టైం తీసుకొని చేసే ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వాళ్ళు ఉండి మళ్ళీ అదే పెద్ద గొప్ప అనుకుంటే నేనేమంటా సరే వాళ్ళ మాటే మాట్లాడదాం పాత విపత్తులన్నింటికి తీసుకొద్దాం చర్చగానే వస్తారు ఎవరైనా ఎవడైనా వస్తాడు రమ్మనండి పాత ఇప్పటివరకు ఈ నాలుగు సంవత్సరాలు జరిగిన విపత్తులు ఎన్ని ఉన్నాయో ఆ విపత్తులన్నిటికీ ఏం చేశారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏమేమి ఇచ్చారు మనం వాళ్ళు ప్రూఫ్ తీసుకొని రమ్మనండి మనం మాట్లాడుకుందాం ఏదో ఊరికే సన్నాస్ మాటలు మాట్లాడు చేత కానోడు ఏదో డొంకేతిగా అని ఎలాగో ఉంటుందండి ఏం మా మాకు మా ఉత్తరాంధ్రలో డొంకెత్తుకోవడానికి తప్పితే దేనికి పనిచేయాలి వైఎస్ఆర్ సిపి ఉభయ గోదావరి జిల్లాల పవన్ కళ్యాణ్ టూర్ విజయవంతమైంది అంటున్నారు ఏదైతే రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ నిలవడం వల్లనే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు సహాయక చర్యలు మొదలుపెట్టింది వారికి నష్టపరిహారం ఇస్తుంది వారి ధాన్యాన్ని కొంటుంది ఇక చివరి రైతు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వారి వారి వెంటనే ఉంటాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమే ఒక రైతులకే కాదు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపున కూడా జనసేన ఉంది అనే ఒక సూచనపయంగా తెలియజేయడమే ఈ యాత్ర యొక్క ప్రధాన అంశం అంటున్నారు ఓవరాల్గా గగుల్స్ పెట్టుకొని యాత్రలో పాల్గొనడం ఒక విమర్శన నష్టంగా వాడుకుంటున్నటువంటి విపక్ష పాలకపక్షానికి సైతం విజయ్ కుమార్ గారు సూటిగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ విజయకుమార్ గారు